O mundo dela. Verdade. కొంచెమా సరే ఒక్కండి. వచ్చేసిందా? వచ్చినాయి సార్, ఇచ్చారు. అడుగు సభ్యులు అంతేనా? అంతే సరే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని మత్స్య కార్మికులు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి 1,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించి మత్స్య కార్మికుల కోసం తెచ్చిస్తూ ఉంది. దాంట్లో భాగంగా వినోద్ అనే నిరుద్యోగ యువకుడు మత్స్య కార్మికుడు అప్లై చేసుకోగానే వాళ్ళ 8 లక్షల రూపాయల వ్యాన్ను 75% సబ్సిడీతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక్క జగిత్యాల జిల్లాల 20 కోట్ల రూపాయలతోటి చేపలు వేయడం కానీ
రొయ్యలేయడం కానీ, అదేవిధంగా గతంలో మత్స్యకార్మికులు చేపలు వేసి చెరువులను కాపాడి అసలు టైంకు మార్కెటింగ్కు దళారులపైన ఆధారపడేవాళ్ళు. ఆ వ్యవస్థ పోవాలని చెప్పి వాళ్ళకు చిన్న టీవీఎస్ మోపెడ్, మెజర్మెంట్ అంటే తూకం వేయడానికి మిషన్, పడితే తల కూడా వలగద్దని చెప్పి హెల్మెట్, రిటైల్ అవుట్లెట్లు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు రాయకలు పోతే నాకు ఆ మూటపల్లి క్రాసింగ్ కాడ రోడ్డు కూర్చొని అవుతుంది, ఆడ కూడా రిటైల్ అవుట్లెట్ పెట్టుకునేలాగా అట్లాంటికి చోటకు. ఈ రకంగా ఎన్నో రకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పనిముట్లు, వలలు ఇవ్వడమే కాదు, భద్రత ఉండాలి గంగపుత్రులకు అనే ఆలోచనతోటి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఒక్కొక్క గంగపుత్రుడు సొసైటీ సభ్యుడు ఒక్క రూపాయి కూడా కట్టకుండా సభ్యత్వం చేసుకుంటే చాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం 332 రూపాయలు కడితే గతంలో 100 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఉండే. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా 400,000 ఇస్తూ ఎవరైనా మత్స్యకార్మికులు చనిపోతే 600,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం, 600,000 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చాలామందికి ఇంకా తెలియదు, అందుకే కొంతమంది సొసైటీ సభ్యత్వం చేసుకోవట్లేదు. సొసైటీ సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఇది ఆటోమేటిక్గా వర్తిస్తుంది. సహజ మరణం అయితే కూడా 200,000 రూపాయలు, సొసైటీ సభ్యుడు సహజ మరణం అయితే కూడా 200,000. అంటే ఈ రకంగా మత్స్యకార్మికుల కోసం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇవాళ ఏనాడో చేపలు చెరువు ఏనాడో చెరువులు నిర్మించి వదిలేస్తే దాదాపు 800 సంవత్సరాల తర్వాత అంటే 1100 సంవత్సరంలో కాకతీయ రెడ్డిరాజులు వేస్తే మళ్ళీ 800 సంవత్సరాల తర్వాత ఇవాళ కేసీఆర్ గారు అత్యధిక నిధులు పెట్టి ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులను పునర్నిర్మాణం చేయడం జరిగింది, 47 కోట్లతో అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా చెప్పాలంటే ఇంకొక 5 కోట్లు 3.5 కోట్లు జగిత్యాల మినీ ట్యాంక్ మన చింతకుట్ట చెరువుకు, 1.5 కోట్ల పెద్ద చెరువు రాయకల్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా కళ్ళపల్లి చెరువు ప్లస్ మోతి చెరువుకు అదనంగా 1.3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ రకంగా చెరువుల పునర్నిర్మాణం, దాంతోపాటుగా కాలువలలో నీరు, ఇటు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్స్, మిడ్ మానేరు, రోలవాగు ప్రాజెక్టు మన ప్రాంతంలో, ఇవన్నీ చేయడం వల్ల కూడా నీటి సామర్థ్యం పెరిగింది. 150 కిలోమీటర్ల పొడవున వరద కాలం సజీవంగా ఉంటుంది. అక్కడ ఎంతైనా మత్స్య కార్మికులు ఇవాళ చేపల సంపద, మత్స్య సంపద పెంచవచ్చు. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు, నాకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు, జగిత్యాల జిల్లాకు 800,000 రొయ్య పిల్లలు ప్రభుత్వం పక్షాన రావడం జరిగింది, వాటిని నీళ్ళలో వదలడం జరిగింది. దాంట్లో నేను కూడా మాట్లాడి జగిత్యాల నియోజకవర్గం కూడా ఇవ్వాలని చెప్పి 120,000 చేప పిల్లలు రోలబాగు ప్రాజెక్ట్ అంటారు, అంటే బీర్పూర్, నర్సింహులపల్లె, పోతారం 3 గ్రామాల సొసైటీలకు సంబంధించిన అతిపెద్ద చెరువు, అందులో 120,000 రొయ్య పిల్లలు మొన్ననే వదిలేయడం జరిగింది. అంటే ఇట్లాంటి పథకాలు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా కని బిర్యాని 28 రీతిలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి అధికారులు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అని చెప్పి చూసిపోతున్నారు. చాలా స్టడీయింగ్ దిస్ స్కీమ్, ఎందుకంటే మత్స్యకార్మికులు ప్రతి గ్రామంలో ఉన్నారు, బతకలేక జీవించలేక బోలు దోముకునేటట్టు బొంబాయి అయిన బతుకులు ఒకనాడు. ఇవాళ మత్స్యకార్మికులు తిరిగి వచ్చారు, మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల నుంచి ఎండిపోతున్న చెరువును ఉన్న వరద కాలువతోటి నేను అంతర్గామంలో నింపిన నాడు ఆ మత్స్యకార్మిక యువకులు సంతోషానికి అవధులు లేవు. 30,000 చేప పిల్లలు ప్రభుత్వ పరంగా దాంట్లో వేయడం జరిగింది. అప్పుడు ఆ పిల్లలు అన్నారు, సార్ మా తండ్రులు బొంబాయిలోనే బతికినారు, మేము ఆనే బతికేస్తాం, ఇవాళ ఈ చెరువుతోటి ఇక్కడ బతకబోతున్నాం అని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళు సంతోషాన్ని వెలిగించారు. దీనిపైన ఎవరన్నా కావాలంటే చాలా దగ్గర ఉంటుంది, ఊరు 4 కిలోమీటర్లే ఉంటుంది, 3 కిలోమీటర్లు ఉంటుంది. 20 సంవత్సరాలు నిండిన చెరువు, ఇది అతిశయోక్తి కాదు. మీ గంగపుత్రులు కానీ రోజు కేసీఆర్ గారిని విమర్శించే నాయకులు ఎవరైనా ఉంటే పోయి చూడండి, కళ్ళు తెరవండి ఒకసారి. కేసీఆర్ గారిని రోజు టీవీ పెట్టగానే
తిట్టుకుంటూ కూర్చున్నాడు. పొద్దుగాల పేపర్ చదవగానే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలు కూడా, గొప్ప పథకాలను కూడా ఇవాళ చూడండి అని చెప్పి నేను కోరుతూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుద్యోగ యువత వినోద్ యువకుడు నిరుద్యోగ యువకుడు గంగపుత్రుడు మా వినోద్కి అభినందనలు, శుభాకాంక్షలు, సక్సెస్ఫుల్ కావాలని చెప్పి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.